హలో ఆల్ అండ్ వెల్కమ్ టు బీ అప్డేట్ సో ఈ విడన మనం గ్రామవర్ సచివాలయం ఎంప్లాయీస్కి సంబంధించి ప్రొబేషన్ డెక్లరేషన్కి మనకి హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లో ఏదైతే ప్రొబేషన్ డిక్లరేషన్ ట్యాబ్ ఇచ్చారో దాని గురించి అయితే ఈరోజు టెలికాన్ఫరెన్స్ జరిగిందనమాట హైర్ అఫిషియల్స్ నుంచి అండ్ దానిలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు మన డేటా అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ మండే లోపు అంటే థర్టీ మే లోపు ఈ డేటా అయితే ఫిల్ చేయాలన్నమాట అండ్ మనం ఫిల్ చేసిన డేటాని హైయర్ అఫిషియల్స్ యూజ్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది సో కాబట్టి మన ఈ డేటాని వితిన్ టూ డేస్లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈరోజు ఈవిడల మనం వాటిని ఎలా ఫిల్ చేయాలి అండ్ ఫిల్ చేసేటప్పుడు వచ్చే కొన్ని డౌట్స్ గురించి కూడా తెలుసుకుందాం అండ్ టెలికాన్ఫరెన్స్లో వాళ్ళు కన్ఫర్మ్ చేసిన విషయం ఏంటంటే ఇప్పటివరకు ప్రొబేషన్ గురించి డేటా ఏమైతే ఉందో అవన్నీ ఫిజికల్ అయితే హిషన్ హెచ్ఓడిస్కి అయితే వెళ్ళిపోయాయి అన్నమాట బట్ ఒక ఇండివిడ్యువల్ తన ప్రొబేషన్ స్టేటస్ గురించి తను తెలుసుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాల్సిందిగా సో హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో దీన్ని అయితే అప్డేట్ చేశారు సో ఒక ఇండివిడ్యువల్ అంటే ఒక ఎంప్లాయీ తన ప్రొబేషన్ స్టేటస్ ఎక్కడ ఉందో ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా సో తనంతా తానే తెలుసుకోవచ్చు అనమాట సో so, ఆ విధంగా మనకైతే ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ లాగిన్లో మనం హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లో మనం ఒక ప్రొబేషన్కి అప్లై చేసుకొని మన అఫీషియల్ చేత దాన్ని ఫార్వర్డ్ చేసుకొని ఎంపీడీఓ చేత అండ్ తర్వాత కన్సర్న్ ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఒక్క డిపార్ట్మెంట్కి ఒక్కరు ఉన్నారు సో కన్సర్న్ డిపార్ట్మెంట్ చేత ఫార్వర్డ్ చేసుకొని అండ్ హైయర్ అఫీషియల్ డిస్టిక్ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సో స్టేట్ లెవెల్కి అయితే వెళ్తుందన్నమాట అండ్ అక్కడ మనకి ప్రొబేషన్ స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవచ్చు అనమాట సో దీనికి హెచ్ఆర్ఎంఎస్ పోర్ట్లో మనం మన ఆధార్ నెంబర్ అండ్ పాస్వర్డ్స్ ఏదైతే లీవ్ అప్లై చేస్తామో దాంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో దాంతో లాగిన్ అయిపోండి అండ్ లాగిన్ తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట సో ఇక్కడ మనకి పైన ట్యాబ్ అయితే ప్రొబేషన్ డిక్రేషన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి అండ్ అగైన్ ప్రొబేషన్ డిక్లరేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డేటా అయితే ఫిల్కి అడుగుతుందనమాట డేటా ఫిల్ చేయమని సో డిస్టిక్ మండలు సెక్రటరేట్ సెక్రటేరేట్ కోడ్ అండ్ తర్వాత ఇవన్నీ వస్తాయి అన్నమాట సో డిస్టిక్గా సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు కొత్తగా అప్డేట్ డిస్టిక్ కూడా వచ్చి ఉన్నాయి ఎప్పుడైతే కొత్తగా అప్డేట్ చేస్తున్నారు అవన్నీ సో ఇప్పుడు మీరు అప్డేటెడ్గా ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఆ మండల్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ అండ్ మీ సెక్రటరీ సెలెక్ట్ చేసుకోండి సెక్రటరీ సెలెక్ట్ చేసుకోవడం కానీ కోడ్ వచ్చేస్తుంది సెక్రటరేట్ కోడ్ అండ్ మీ రెవెన్యూ డివిజను డిపార్ట్మెంటు అండ్ డెసిగ్నేషను అండ్ మీ నేమ్ మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ అండ్ తర్వాత మీ సిఎఫ్ఎంఎస్ఐ ఎంటర్ చేయాలి సిఎఫ్ఎంఎస్ ఐడి అయితే మీ డీడీఓ చెప్తారు ఇన్ కేసు అవైలబుల్ లేకపోతే మీ అటెండెన్స్ యాప్లో కూడా సీఎఫ్ఎంసీ ఐడి ఉంటుంది అన్నమాట సో ఎంప్లాయీఐడి దగ్గర మీ సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంటుంది దాన్ని యూజ్ చేసుకొని అది ఎంటర్ చేయండి అండ్ సీఎఫ్ఎంఎస్ తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ దీనికి సంబంధించి మీరైతే ఎక్సెల్ పంపించుంటారు హైర్ అఫిషియల్స్కి సో ఆ ఎక్సెల్ అయితే మీకు డేటా అవైలబుల్ ఉంటుంది ఆ ఎక్సెల్లో మీరైతే డేట్ ఆఫ్ జాయినింగ్ పెట్టారో సేమ్ డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మీ సేమ్ డేట్ని అండ్ తర్వాత మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి సో వర్కింగ్ ఉన్న మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి అండ్ వన్స్ బేసిక్ డేటా ఫిల్ చేయిన తర్వాత మనకి కింద క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట ఆ క్వశ్చన్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఈ సర్వీస్లో ఏమైనా లీవ్స్ కానీ ఉన్నాయా సో క్యాజువల్ లీవ్ ఆప్షన్ లీవ్ కాకుండా ఇంకేమైనా లీవ్స్ ఉన్నాయా ఇన్ కేసు లీవ్ తీసుకుంటే ఎస్ఎన్ పెట్టండి లేదంటే నో క్లిక్ చేయండి సో నో క్లిక్ చేసి మొత్తం ఎగిరిపోతాయి మెడికల్ లీవ్ మెటర్నిటీ లీవ్ అండ్ సస్పెన్షన్ ఏమైనా ఎగిరిపోతాయి సో తర్వాత ఇన్ కేస్ ఎస్ పెట్టుకుంటే మీరు ఏ లీవ్ తీసుకున్నారని చెప్పి మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ డేట్ ఆఫ్ కంప్లీటింగ్ టూ ఇయర్స్ ఆఫ్ కంటిన్యూస్ సర్వీస్ సో మీ డేట్ సెలెక్ట్ చేసుకోండి అంటే మీరు జాయినర్ డేట్ నుంచి అండ్ టూ ఇయర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో ఆ టూ ఇయర్స్ సెలెక్ట్ చేసుకోండి ఇన్ కేసు లీవ్ ఎప్పుడైనా తీసుకుంటే మీలో సో ఆ లీవ్ పీరియడ్ని యాడ్ చేసుకొని మీరు సర్వీస్ అయితే కంప్లీట్ అవుతుందనమాట సో దీనికి సంబంధించి డేట్స్ కూడా మీ ఎక్సెల్లో మీరైతే హైర్ అప్షన్స్ పంపించారు ఫిజికల్ కాపీస్ దాంట్లో ఉంటాయి దాన్ని చూసి పెట్టేయండి దాని తర్వాత ప్రిస్క్రైబర్డ్ డిపార్ట్మెంట్ టెక్స్ట్ పాస్ అయ్యారో లేదా సో ఎస్ అయితే క్లిక్ చేయండి నువ్వు అయితే నో క్లిక్ చేయండి మీ డిపార్ట్మెంట్ తగ్గట్టు మీకు అయితే పేపర్ కూడా వస్తాయి దాన్ని చూసుకోండి దాని తర్వాత ఆ డిపార్ట్మెంట్ కోర్స్ సంబంధించి టికెట్ నెంబర్స్ సో డిపార్ట్మెంట్ టెస్ట్ ఏవైతే రాసుంటారో మీరు ఆ డిపార్ట్మెంట్ హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఎంటర్ చేయండి అండ్ తర్వాత ఎనీ డిసిప్లినరీ కేసెస్ పెండింగ్ మీ మీద డిసిప్లినరీ కేసెస్ ఏమైనా పెండింగ్ ఉంటే అని క్లిక్ చేయండి సో లేదంటే నో అని క్లిక్ చేయండి అండ్ తర్వాత సర్వీస్ రిజిస్టర్ ఓపెన్ ఆర్ నాట్ అంటే సో మాక్సిమం అందరికీ సర్వీస్ రిజిస్టర్ అయితే ఓపెన్ చేస్తున్నారు సో ఎస్ అని క్లిక్ చేయండి ఇన్ కేసు ఓపెన్ చేయకపోతే నో అని క్లిక్ చేయండి అండ్ తర్వాత యాడ్స్ నెట్ వెరిఫికేషన్ కంప్లీట్ ఆర్ నాట్ అని ఉంటుంది సో ఇక్కడ వచ్చేసరికి చాలా మందికి తెలియదు అనమాట కంప్లీట్ ఎంత లేదని మీకు తెలియకపోయినా ఎస్ అనే పెట్టండి తెలుసుంటే ఎస్ అనే పెట్టండి లేదా తెలియకపోయినా ఎస్ అనే పెట్టండి పాజిటివ్గానే పెట్టండి అండ్ దీని గురించి కూడా కన్ఫామ్ చేస్తున్నారు అఫీషియల్స్ అయితే సో పాజిటివ్గానే పెట్టండి సో అని పెట్టండి తర్వాత పోలీస్ రికమెండేషన్ దగ్గర నథింగ్ అడ్వర్స్ అని పెట్టండి అది పెట్టిన తర్వాత లాస్ట్లో వెదర్ ఎలిజిబుల్ ఫర్ ప్రొబేషన్ డిక్లరేషన్ అంటే సో ఎస్ అని పెట్టండి అండ్ రిమార్క్స్ దగ్గర నిల్లును పెట్టేయండి సో రిమార్క్స్ అయితే మ్యాండేటరీ ఫీల్డ్ కాదు కాబట్టి పెట్టిన పెట్టమని అవసరం లేదు బట్ నీళ్ళని పెట్టేయండి ఆ నిల్ని పెట్టిన తర్వాత మొత్తం మీరు ఎంటర్ చేసిన డేటాని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి డిస్టిక్ మండలు అండ్ సచివాలయం అండ్ రెవెన్యూ డివిజన్ డిపార్ట్మెంటు కరెంట్ డెసిగ్నేషన్ ఫంక్షనరీ నేమ్ ఫుల్ నేమ్ అండ్ సీఎఫ్ఎంఎస్ ఐడి డేట్ ఆఫ్ జాయినింగ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ మీరు పెట్టిన క్వశ్చన్స్ ఆన్సర్స్ సో టూ ఇయర్స్ ఏమైనా లీవ్ తీసుకున్నారా తీసుకుంటే ఎస్ఆర్ పెట్టండి అదే నో పెట్టండి అండ్ ఎప్పటికీ టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ప్రొబేషన్ టూ ఇయర్స్ అనేది సో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోండి లీవ్ తీసుకుంటే దాన్ని ఎక్స్టెండ్ చేసి యాడ్ చేసుకోండి డేట్ అనేది అండ్ తర్వాత మొత్తం డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయ్యారా ప్రిస్క్రైబ్ అని చెప్పి అయితే సో పాస్ అండ్ ఎస్ఆర్ పెట్టండి అదే నో పెట్టండి అండ్ మీరు ఎగ్జామ్ రాసిన డిపార్ట్మెంట్ టెస్ట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి అండ్ తర్వాత డిసిప్లిన్ కేసు ఏమైనా పెండింగ్ ఉంటే ఎస్ఆర్ క్లిక్ చేయండి లేదంటే నో క్లిక్ చేయండి అండ్ తర్వాత సర్వీస్ రిజిస్టర్ అయితే అందరికీ ఓపెన్ చేస్తుంటారు కాబట్టి ఎస్ క్లిక్ చేయండి ఇన్ కేసు ఓపెన్ చేయకపోతే నో అని క్లిక్ చేయండి అండ్ తర్వాత సో యాన్సర్ నోటిఫికేషన్ దగ్గర మనకి తెలుసుంటే అని పెట్టండి లేదా తెలియదు అనుకుంటే తెలియకపోయినా కూడా ఎస్ఎన్ఏ పెట్టండి పాజిటివ్గానే పెట్టండి అండ్ తర్వాత రిమార్క్స్ అయితే నథింగ్ అడ్వర్స్ పెట్టండి అండ్ డెక్లరేషన్కి ఎలిజిబుల్ అయితే ఎస్ఎన్ పెట్టండి ఇన్ కేసు ఎలిజిబిలిటీ ప్రాయా మీట్ అవ్వకపోతే నో అని పెట్టండి అండ్ రిమార్క్స్ దగ్గర నీళ్ళని పెట్టేసి సబ్మిట్ చేయాలి సో మొత్తం డేటా కన్ఫామ్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ క్లిక్ చేయాలి అండ్ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి అయితే మనది డీటెయిల్స్ అన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్కి అయితే ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట సో ఇట్లా ఎంపీడీఓకి వైకి ఫార్వర్డ్ అవుతాయి కన్సర్న్ ఎంపీడీఓకి ఫార్వర్డ్ అవుతాయి లేదా మీకు కన్సర్న్ ఎవరైతే ఆఫీషియల్ ఉంటారో వెల్ఫేర్ వాళ్ళకి ఏఎస్డబ్ల్యూ డబ్బుల్యూ ఉంటారు కదా సో వాళ్ళకి ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట సో ఓకే క్లిక్ చేసేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రొబేషన్ డెక్లరేషన్కి డీటెయిల్స్ వస్తాయన్నమాట సో మన రిఫరెన్స్ ఐడి సో ఆధార్ నెంబర్ ఫస్ట్ ఫోర్ డిజిట్స్ ఆ తర్వాత సచివాలయం కోడు పక్కన డిజిగ్నేషన్ అండ్ డిపార్ట్మెంట్ నేము డెసిగ్నేషను అండ్ ఎంప్లాయీ నేము అండ్ మొబైల్ నెంబరు సో ఇవన్నీ డీటెయిల్స్ అనమాట మనవి అండ్ దీంతోపాటు అప్లైడ్ ఎప్పుడు అప్లై చేస్తాం మనం ఆ డేట్ వస్తుంది అండ్ స్టేటస్ పెండింగ్ వస్తుంది సో స్టేటస్ దగ్గర పెండింగ్ అనేది ఎవరి దగ్గర పెండింగ్ అనేది చెప్పి వస్తుంది ఇక్కడ సో పెండింగ్ యాడ్ అని సో కన్సర్ంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వస్తుంది వాళ్ళ డీటెయిల్స్ వస్తాయన్నమాట ఆఫిషియల్ డీటెయిల్స్ సో ఇట్లా మనకి మన స్టేటస్ తెలుసుకోవచ్చు అనమాట ఎవరి దగ్గర పెండింగ్ ఉందని ఇన్ కేస్ ఎంపీ అప్రూవ్ చేస్తే నెక్స్ట్ డీపీఓ దగ్గర పెండింగ్ ఉంటుంది అయితే ఇంకెవరైనా కన్సర్న్ డిస్టిక్లో ఆఫీషల్స్ ఉంటే వాళ్ళ దగ్గర పెండింగ్ ఉంటుంది సో ఇలా మనం చూసుకోవచ్చు మన స్టేటస్ని మన ప్రొబేషన్ స్టేటస్ని ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనమే ఇప్పటికప్పుడు మానిటర్ చేసుకోవచ్చు అనమాట సో ఏ లెవెల్లో ఉందని సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ విధంగా అయితే మన డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్